సీత చెప్పింది కూడా నిజమేరా? మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా వెళ్తాం? బావా ముందు నువ్వు కూర్చో, త్వరగా వెళ్ళు. మేమందరం ఎలాగలా సర్దుకుంటాం. పదండి 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 రా పదండి పదండి పదండి. లేట్ అవుతుంది. రే లక్ష్మణ్, కార్ కేసు తీసుకో. మీరు వెళ్ళండి, నేను కార్ తీసుకెళ్తాను. ఓకే సార్. సరిగ్గా కూర్చో. ఓకేనా? సరే పదండి. ఓకే అన్నయ్య, పోనీరా. ఓకే రెడీ స్టార్ట్. శైలు పెళ్ళైన తర్వాత తను స్వయంగా చేయబోతున్న వ్రతం ఇది. కన్నవాళ్ల సమక్షంలో జరుపుకోవాలని ఆశపడుతోంది. మీ ఆశీర్వాదం దక్కితే తన పసుపు కుంకుమలు బాగుంటాయి. అమ్మా ఊరుకో అమ్మా, నిజానిజాలేంటో తెలిసే కదా. ఇలాంటప్పుడు చేయాల్సింది అక్క గురించి బాధపడ్డం కాదు, అక్కతో మాట్లాడడం. ఫోన్ చేస్తాను, ఒకసారి అక్కతో మాట్లాడమ్మా, మనసు తేలికవుతుంది. నా బ్రతికి భారం అయిపోయిందమ్మా, ఇక మనసేం తేలికవుతుంది. ఏమని నా బిడ్డతో మాట్లాడను, తప్పంతా దాందేనని నిందించాను. ఇంటికొస్తే మొహం మీద తలుపేశాను, ఫోన్ చేస్తే తిట్టి పెట్టేయమన్నాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకునే శైలుతో మాట్లాడనమ్మా. అమ్మా నువ్వు అలా ఫీల్ అవుతున్నావు కానీ అక్క నీ మాట కోసం, నీ పలకరింపు కోసం ఎదురుచూస్తూ ఉంటుందమ్మా. ఏమనుకోదు, నీ మాట వెనుకనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫోన్ చేస్తాను, ఒక్కసారి మాట్లాడు. వద్దమ్మా, తను బ్రతకదు బ్రతకని. ఇప్పుడు నేను దాంతో మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పటిదాకా నా బిడ్డ అనుభవించిన బాధని ఏమాత్రం తీర్చలేను. ఇప్పుడు ఏమైందనమ్మా అంతలా కుమిలిపోతున్నావు? అమృత, శైలు పసుపు కుంకాలు బాగుండాలని సీత పడ్డ తాపత్రయం తన కళ్ళల్లో కనిపించిందే. అయినా నేను పట్టించుకోలేదు, సీతని లెక్క చేయలేదు, సీతను అవమానించాను. మీరొచ్చి ఆశీర్వదిస్తే శైలు సంతోషిస్తుంది అని చెప్తే చిరాకు పడ్డాను. మీ అమ్మిలా మాట్లాడిందని శైలుతో సీత చెప్పకుండా ఉంటుందా? అలాంటిది ఎలా శైలుతో మాట్లాడగలను? అక్కడేమో మన ఇంటి బిడ్డ ఐదోతనం బాగుండాలని సీత వ్రతం చేస్తుంటే, ఇక్కడ మీ నాన్న బిడ్డ పసుపు కుంకాలు తుడిచేయాలనుకుంటున్నాడు. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? థ్యాంక్స్ బావా, నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. పర్వాలేదు లేరా బావా, అక్కకి నిజం తెలిసిపోయిందని గుండెలు అదిరిపోయాయి. కాస్తైతే చంపేస్తుంది అనుకున్నాను బావా, సమయానికి దేవుళ్ళు వచ్చి కాపాడారు. ఎప్పటికైనా మీ అక్కకి తెలియాల్సిందేరా, కాకపోతే కాస్త ముందుగా కనిపెట్టేసింది. నా బతికేంటి బావా ఇలా అయిపోయింది? మా అక్కేమో నేను చేసిన దానికి చంపేస్తానంటే మీరేమో వచ్చి కాపాడారు. ఇప్పుడు అక్క ముందు నా పొజిషన్ ఏంటి బావా? రే పిచ్చోడా, ఇప్పుడు సమస్య మీ అక్క కాదు. కానీ బండారం బయటపడింది కదా బావా. అలాగా నీ నోరు తెరిచిందా? నిన్ను ప్రశ్నించింది, కొట్టింది. ఎందుకు అలా చేసావని నన్ను అడిగిందా? అడగలేదు. అదేరా ఆడవాళ్ల వీక్నెస్, ఆ వీక్నెస్సే మనల్ని కాపాడుతుంది. రేపెప్పుడైనా నిలదీస్తే నా కూతురు మీద నాకున్న మమకారమేతో మీ అక్కకు తెలుసురా, అదే ఆయుధంగా వాడతా, కరిగిపోతుంది. ఓ, కూతురు మీద మమకారంతోనే ఇదంతా చేశానని అనుకుంటుందే తప్ప కుట్రతో కాదని నమ్ముతుందిరా. అమ్మయ్యా కాస్త రిలీఫ్ దొరికింది బావా. కానీ నాకు రిలీఫ్ లేదు. హా లక్ష్మణ్ గారు చస్తే గాని నాకు మనశ్శాంతి లేదు. కానీ బావా ఇప్పుడు మనం తొందరపడితే, ఆలస్యం చేస్తే శైలు మనకు దక్కదురా. అందుకే నాకు తగిలిన ఈ గాయం మానేలోపు
లక్ష్మణ్ గాడు మాయం కావాలి. అంటే వాణ్ణి చంపేయటమే మార్గం అంటారా? ముమ్మాటికి వాడు చావాలి. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. వాణ్ణి ఫినిష్ చేయాలి. మనం తప్ప శైలుకి ఇంకెవరూ దిక్కులేదు అనిపించాలి. అప్పుడే నా బిడ్డ నా దగ్గరకొస్తుంది. వాళ్ల ప్రతి మూమెంట్ కనిపెట్టడమే మన పని. ఏ క్షణం ఆ లక్ష్మణ్ గాడి చావు ముహూర్తం ఖరారు చేస్తానో ఎవ్వరూ ఊహించలేరు.